శివనగర్ శ్రీ రామాలయంలో శ్రీ లలితాదేవి అమ్మవారిని ధనలక్ష్మి మరియు ధాన్యలక్ష్మిగా అలంకరించడం జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తులసి అర్చన జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆలయం కిటకిటలాడింది. నా పేరు శ్రీరామ్ రాజేష్. నేను రామాలయం ట్రస్ట్ బోర్డు ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు వరంగల్ నగరంలోని రామాలయంలో గల లలిత అమ్మవారిని ఈరోజు ధనలక్ష్మి మరియు ధాన్యలక్ష్మిగా అలంకరించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలనే ముఖ్య ఉద్దేశంతో మా యొక్క రామాలయం ట్రస్ట్ బోర్డు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా మహిళా భక్తులందరి చేత సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కూడా మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ లలిత అమ్మవారిని మేము 2013 ఫిబ్రవరి 14 రోజున శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఉత్తర పూజ మరియు విజయానంద తీర్థ స్వామీజీ వారు ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి ఈ రామాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. వరంగల్ నగరంలోనే భద్రకాళి ఆలయం తర్వాత మరొక అమ్మవారి ఆలయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరుగుతుంది. కాబట్టి అలంకరణ ఉంటుంది. కాబట్టి వరంగల్ నగరంలోని భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు తరఫున మీ అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. వరంగల్ నందు శివనగర్ శ్రీ సీతారామేంద్ర స్వామి గణపతి లలిత రామలింగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర సహిత పంచముఖాంజనేయ స్వామి దేవాలయం నందు శ్రావణమాసం పురస్కరించుకొని శ్రీ లలితాదేవికి ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సామూహికంగా ఈ మహిళా భక్తులచే లలితా సహస్రనామ పారాయణము నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కుంకుమార్చనలు విశేషముగా నిర్వహించడం జరుగుతుంది. దానితో ఈరోజు 4వ వారం సందర్భంగా శ్రీ సామూహికంగా వరలక్ష్మీ వ్రతములు నిర్వహించడం జరిగినది. ఈ యొక్క లలితా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారి రూపంగా ధాన్య రూపముగా అలంకరించడం జరిగింది. దాదాపుగా 10 లక్షల రూపాయలు నగదుతో ఈ యొక్క అమ్మవారికి అలంకరించడం జరిగినది. దీనితో ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా ధనధాన్యములతో సుఖ సంపదలతో ఆయురారోగ్య అష్టైశ్వరము కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మా అమ్మవారు మా యొక్క కోవెలలో నిలువైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడకి వచ్చిన ఏ కోరికైనా మాకు నెరవేరుతుంది. అమ్మవారికి మేము సేవలు చేసుకున్నంతసేపు అర్చన చేసుకున్నంతసేపు ఒక సేవలు చేసుకున్నందుకు అమ్మవారికి పూజలలో పాల్గొన్నప్పుడు మాకు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది. మా ఆరోగ్యం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. రామో రామో రఘురామో హరి చూడండి బాగా. రామో రామో రఘురామో హరి రఘురామో హరి చదవండి. భక్త కల్ప తరు రామో హరి భక్త రామల్లయ్య. నేను గుడి చైర్మన్ను 50 సంవత్సరాల నుంచి. ఇది సీతారామచంద్ర దేవాలయమని
చాలా పురాతన దేవాలయము. 50 సంవత్సరాలు నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇవన్నీ జరుగుతున్నవి ప్రతి శ్రావణ మాసంలో, ప్రతి కార్తీక మాసంలో, ప్రతి మాఘమాసంలో ఉత్సవాలు జరుగుతున్నవి. ఈరోజు భక్తుల కోరికలపై మళ్ళీ శివాలయము, లలితామ్మవారి ఆలయము, గణపతి ఆలయము, పంచముఖ ఆంజనేయ ఆలయము ఇవన్నీ ప్రతిష్ట కార్యక్రమాలు చేయడం జరిగినది. దీనివల్ల భక్తుల శ్రద్ధ సుత బాగా పెరిగి మన దేవాలయానికి అధిక భక్తులు రావడం వల్ల, అన్నీ రావడం వల్ల అందరూ ఈ శివనాథుని భక్తులు అందరూ సుఖ సంతోషాలతో అని ఉండాలని కోరుతూ సెలవేసుకుంటాను. మన శివనగర్లో నేను పుట్టిన ఈ శివనగర్లోనే పుట్టినా, ఇప్పుడు నాకు 66 సంవత్సరాలు. అప్పటి నుండి ఈ రామాలయం ఒక గుడి, ఆంజనేయ స్వామి గుడి ఉండే, ఇప్పుడు ఈ 50 సంవత్సరాల నుండి అందరు ముందడబడి దాతలు కళ్యాణ మంటపం కట్టించి, కళ్యాణ మంటపం ద్వారా కొంత అమౌంట్ మళ్ళీ ఇక్కడ సంఘం ఒకటి పద్మాలయ పర్వత సంఘం అని పెట్టి దాని ద్వారా 25% గుడికి ఇచ్చుకుంటూ గుడికి ధూపదీప నైవేద్యాల గురించి మరియు డెవలప్ గురించి అందరూ దాతలు డబ్బులు ఇస్తున్నారు. ప్రతి పండుగ వైభవపేతంగా శ్రీరామనవమి కానీ, వినాయకుడిదే కానీ, లలితమాతర కానీ, ఆంజనేయ పంచముఖ హనుమాన్ జయంతి కానీ అన్ని పండుగలకు అన్నదానాలు బాగా జరుగుతాయి. ఈ శివనగర్లో వెలిసిన రామాలయము, రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి ఉండే, తర్వాత మళ్ళీ పంచముఖ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, శివుడు, లలితమ్మవారిని ప్రతిష్ఠింప జరిగినది. లలితమ్మవారిని ప్రతిష్ఠి నుంచి శివనగర్లో రామాలయంలో అతిపెద్ద వైభవంగా అన్ని పూజలు జరుగుతున్నవి. సీతారామచంద్ర స్వామికి, శ్రీరామనవమికి కళ్యాణోత్సవం అతి వైభవంగా జరుగును. ఈ శివనగర వాసులకు ఎంతో పెద్ద పండుగ. అలాగే ఆషాఢ మాసంలో లలితమ్మవారికి నెల రోజులు కుంకుమార్చనలు జరుగును. తర్వాత అమావాస్య రోజు కోటి కుంకుమార్చన, లక్ష పుష్పార్చన అన్నీ జరుగుతుంటే శివనగర వాసులకు ఎంతో పుణ్యదాయకంగా అనుకుంటూ అన్ని కుంకుమ పూజలు జరుపుకుంటున్నాము. ఆనందకరమైనటువంటి పూజలు, విశేషాలు బాగా జరుగుతాయి ఇక్కడ. ప్రతి ఒక్క పండుగను ఒక విశేషంగా చాలా సాంప్రదాయబద్ధంగా భక్తులకు ఎంతో సంతోషకరమైన అలంకరణలతోని చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తజన బృందం అంతా.